గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో ఉన్న కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటికి అప్లై చేయాలనుకునే వారు 5వ తరగతి నుంచి డిగ్రీ పాస్ అయ్యి అంటే 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అందరికీ జాబ్స్ ఉన్నాయండి. వాచ్మ్యాన్ పోస్ట్ ఉంది, దీనికి 5th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 12,000 రూపాయల శాలరీ అయితే చెల్లిస్తారు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా క్లీనర్కి 1 పోస్ట్ ఖాళీగా ఉంది, 5th క్లాస్ పాస్ అయితే చాలు, 12,000 రూపాయల శాలరీ అయితే చెల్లిస్తారు. ఆయాకి 1 పోస్ట్ ఖాళీగా ఉంది, 5th క్లాస్ పాస్ అయితే చాలు, 12,000 రూపాయల జీతం చెల్లిస్తారు. స్వీపర్కి కూడా 1 పోస్ట్ ఖాళీగా ఉంది, 5th క్లాస్ పాస్ అయితే చాలు, 12,000 రూపాయల జీతం అయితే చెల్లిస్తారు. స్వీపర్స్కి కూడా సేమ్ యాజ్ యూజువల్ 5th క్లాస్ 12,000 ఉందన్నమాట. ల్యాబ్ అటెండెంట్కి 1 పోస్ట్ ఖాళీగా ఉంది, 10th క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండెంట్లో ట్రైనింగ్ కోర్స్ చేసి ఉంటే సరిపోతుంది, 12,000 శాలరీ ఉంటుంది. కుక్స్కి కూడా 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కేవలం 5th క్లాస్ పాస్ అయ్యి కుకింగ్ చేయడంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సర్టిఫికేట్ ఉంటే 12,000 శాలరీ అయితే పే చేస్తారు. కిచెన్ బాయ్స్ అదేవిధంగా టేబుల్ బాయ్స్ అని 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దీనికి కూడా 5th క్లాస్ పాస్ అయితే చాలు, 12,000 రూపాయలు జీతం అయితే ఇస్తారు. స్వీపర్స్కి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 5th క్లాస్ పాస్ అయితే చాలు, 12,000 రూపాయలు అయితే చెల్లిస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. మనకి తీసుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా 90% మార్క్స్ అయితే తీస్తారు. 10 మార్క్స్ అనేది మన యొక్క క్వాలిఫికేషన్ ఇయర్ ప్రకారం ఒక మార్క్ చొప్పున తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో అసలు ఇవన్నీ ఎక్కడ రిలీజ్ అయినవి, దేనికి సంబంధించి అనే పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జెన్యున్గా ఉండే జాబ్ అప్డేట్స్ మాత్రమే మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మరి అవన్నీ మీరు పొందాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, అవన్నీ మీకు నచ్చాలని చెప్పి ఆశిస్తున్నాం. సో మీరిచ్చే మాకు సపోర్ట్ ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. మాకు మరింత బూస్టింగ్గా ఉండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవాడ మరియు కలెక్టరేట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ నెల్లూరు వారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ నెల్లూరు నందు ఇదివరలో ఇచ్చిన నోటిఫికేషన్కు సరియగు విద్యార్హత అనగా 5వ తరగతి నుంచి 7వ తరగతి మార్కుల లిస్టును పొందుపరచని కారణముగా మరలా వాచ్మ్యాన్ క్లియర్ అంటే వీటికి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వాళ్ళలో చాలామంది 5th క్లాస్ 7th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్లు సబ్మిట్ చేయలేకపోయారు. దాని కారణం చేత మరీ ఒకసారి ఆ పోస్టులకన్నిటికీ నోటిఫికేషన్ అయితే మరొకసారి తీసుకుంటున్నారనమాట. సదరు పోస్టులకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు జరుగుతున్నవి. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతే. ఒకసారి మీరు కాంట్రాక్ట్లు అనేవి లైట్ తీసుకోకుండా అప్లై చేసినట్లయితే నెక్స్ట్ టైం మీకు వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు గవర్నమెంట్ పోస్టులో దేనికి అప్లై చేసినా ప్రిఫరెన్స్ ముందుగా మీకు ఉంటుంది. సో దీనికి అప్లై చేయాలనుకునే వారు ఈ నెల 16/8/2021 సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయం పనితీరాల్లో అంటే ఏదైతే వర్కింగ్ అవర్స్లో 16/8/16 అంటే ఆగస్టు 16 లోపు సాయంత్రం 5 గంటలలోపు మీరు వీరు ఏదైతే చూపించారో ఈ అడ్రస్కి అయితే వెళ్ళి ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఓసీ క్యాండిడేట్స్ చూస్తే మినిమం 18 ఇయర్స్ అయితే ఏజ్ కంప్లీట్ అయ్యి 42 ఇయర్స్ బిలో అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వారికి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. వీరు ఓసీ వారు బీసీ వారు 300 రూపాయల ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారు 200 రూపీస్ పే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఫీజు అనేది మీకు ఒక బ్రాంచ్ యొక్క అక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, దీనికైతే మీరు పే చేయవలసి ఉంటుందన్నమాట. అన్నిటికీ కూడా మ్యాక్సిమం 5th క్లాస్ అయితే ఇచ్చారు, ల్యాబ్ అటెండర్కి మాత్రమే 10th క్లాస్ ఇచ్చారు. 12,000 శాలరీ అయితే అందరికీ కామన్గా పే చేస్తున్నారనమాట. సో ఈ అప్లికేషన్ మీరు ఆఫ్లైన్లో అయితే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది, ఆన్లైన్ అయితే కాదు. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఈ PDFలోనే లభిస్తుంది, 6th పేజ్ నుంచి అప్లికేషన్ అనమాట. ఇవన్నీ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకుని చెక్ లిస్ట్ ఉంటుంది, చెక్ లిస్ట్ ఒకసారి చెక్ చేయండి, చెక్ లిస్ట్లో ఉన్నాయని మీరు పెట్టారు లేదని. సో ఇవన్నీ తీసుకుని డిక్లరేషన్ కూడా ఫిల్ చేసి మీరు అక్కడ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీ అందరూ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, నేను మీ కోటి తొంగల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.